మామేది మీరు సీతకన్నది సార్ దశ మనం పూర్వాశ్రమంలో కూడా మన అనుబంధం చాలా ఉంది అధ్యక్ష పూర్వాశ్రమం నుంచి కూడా మనకు ఉంది అధ్యక్ష మన అనుబంధం ఇక్కడ పూర్వాశ్రమం పరాశ్రమం ఉండదు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళొద్ది ఇది మాట్లాడండి మీకు అవకాశం ఇచ్చాను మాట్లాడండి అధ్యక్ష ముఖ్యంగా ఈ ఆర్టీసీ పలహారశాలలో భోజనము నాణ్యత ఏమాత్రం లేదు అధ్యక్ష ఇది మేము దూర ప్రయాణంలో పోయేటప్పుడు విజయవాడ నుంచి బయట హైదరాబాద్ కానీ లేదా తిరుపతి కానీ ఎక్కడైనా పోయేటప్పుడు ఆర్టీసీ క్యాంటీన్స్ ఆర్టీసీ క్యాంటీన్స్ అధ్యక్ష చాలా నాసిరకమైనటువంటి భోజనము చాలామంది ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో భోంచేయకుండా బయట ఉన్నటువంటి ప్రాంగణం బయట ఉన్నటువంటి హోటల్స్కి వెళ్ళి ప్రయాణికులంతా కూడా భోంచేస్తూ ఉంటారు ఇది తమ ద్వారా మినిస్టర్ గారికి ఇది ఒక సూచన అధ్యక్ష అదేవిధంగా తిరుపతి రీజన్లో కాలం చెల్లిని బస్సులు చాలా ఉన్నాయి అధ్యక్ష కాలం చెల్లెలివి మరి పల్లెవేలకు బస్సులని మరి బయట పట్టణాలకు పోయేటువంటి బస్సులు కూడా చాలా అంటే వాటికి నిర్ణీత దీనికంటే వాటికి తిరగాల్సిన దానికంటే ఎక్కువ బస్సులు తిరుగుతున్నాయి దానివలన చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దీని మీద కూడా ఈ కాలం చెల్లిన బస్సుల మీద కూడా మంత్రి గారు దృష్టికి తీసుకుని వస్తున్నాం అదేవిధంగా దిశ ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేట్ బస్సులు ఇప్పుడు ఓల్వో బస్సులు ప్రైవేట్ బస్సులు అయితే మరి ఈరోజు పోటీగా ఆర్టీసీకి పోటీగా మరి ఈరోజు నడుస్తున్నాయి మరి వారికి మాత్రం లాభాలు వస్తున్నాయి దిశ మరి ప్రైవేట్ బస్సులు లాభాలను ఆర్జించేటప్పుడు ఆర్టీసీ ఆధ్వర్యంలోటువంటి బస్సులు ఎందుకు ఆర్జించడం లేదు ఈరోజు హైదరాబాద్ కానీ లేదంటే షిరిడీ కానీ లేదంటే బెంగళూరు కానీ లేదంటే ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రైవేట్ బస్సులు అంతా కూడా ఈరోజు మరి లాభాలు నడుస్తున్నాయి అటువంటిది దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా నేను మంత్రి గారికి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు మనకు ఆర్టీసీకి ఎండీగా ద్వారకా తిరుమలరావు గారు వచ్చారు మంచి చాలా అనుభవం ఉన్నటువంటి సమర్థమైనటువంటి అధికారి వారి ఆధ్వర్యంలోనైనా ఈ ఆర్టీసీ సంస్థ నష్టాల బారి నుంచి లాభాలు వాటికి నడవాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను అదేవిధంగా మా నియోజకవర్గ కేంద్రమైనటువంటి పీలేరు నుంచి ఈ విజయవాడ బెంగళూరు హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు బస్సులు లేవు అధ్యక్ష కాబట్టి ఆ సర్వీస్ నడపాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను చివరిగా ఒక్క అంశం అధ్యక్ష మేము గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన చేసేటప్పుడు మాకు సర్వీసులు కావాలని అధ్యయలు ఇస్తారు అధ్యక్ష దీని మీద ఆర్టీసీ సంబంధిత డిపో అధికారులు ఎవరైతే డిపో మేనేజర్లు ఉన్నారో మేము ఎండార్స్మెంట్ చేసి పంపించిన తర్వాత కూడా మరి ఫోన్ చేసి చెప్తే కూడా మరి సర్వీస్ అయా సర్వీస్ నడపాలా మాకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు మేము శాసనసభ్యులము మీరు వెంటనే స్పందించారంటే కొంతమంది స్పందించడం లేదు అధ్యక్ష తప్పనిసరిగా శాసనసభ్యులు ఏదైతే సిఫారసు చేస్తారో ఎందుకంటే శాసనసభ్యులు సిఫారసు చేసేది కూడా ప్రజల కోసమే గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు నడపాలా ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని కాబట్టి దీని మీద మరి అధికార యంత్రాంగం మంత్రి గారు కూడా నేను మనవి చేస్తున్నాను శాసనసభ్యులు ఏదైతే ఎండార్స్మెంట్ ఇస్తారో లేదంటే లెటర్ ఇస్తారో ఖచ్చితంగా దాన్ని గౌరవించాలా వాటిని వాటి మీద స్పందించేటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పేసి కూడా తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష